Tarvata Chidambaram Reddy garu sports advisor ga unnaru. Mana Revanth Reddy garu sports lo Telangana Bharatadeshamlone mukhyamaina sthanamlo undalani cheppesi oka nirnayam teeskoni atadu Hyderabad lo oka sports university ne open chesina sangati manaku telusadi. Ante raboye kalamlo pata తెలంగాణలో ప్రతి క్రీడాకారుడు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఆడడానికి కొరకు చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క క్రీడాకారుడు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకి పోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను నేను ఇంకొక అదృష్టం ఏమంటే ఈ కోకో కానివ్వండి కబడ్డీ కానివ్వండి ఇతర స్పోర్ట్స్ కానివ్వండి ఒక అదృష్టం ఏమంటే గత 10 సంవత్సరాల నుంచి స్పోర్ట్స్ నిర్వీర్యమైంది తెలంగాణ రాష్ట్రంలో పట ఇప్పుడు చాలా చిన్న చిన్న పిల్లల్లో నేను చూస్తాను వరంగల్ మహబూబ్ నగర్ తర్వాత కరీంనగర్ నల్గొండ ఆదిలాబాద్ చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మీకు ఈ రాబోయే 10 సంవత్సరాల లోపల కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది క్రీడాకారులకు చాలా అవకాశాలు వస్తాయి మీరు చాలా చిన్న పిల్లలు కాబట్టి మీకు రాబోయే 10 సంవత్సరాల లోపల బాగా కష్టపడి ఆడితే రాష్ట్రానికి దేశానికి ప్రాతినిధ్యం వహించే విధంగా కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మనం ఇంకొకటి కూడా చూస్తాం మన ఇండియన్ గేమ్ ఏదంటే కోకో కబడ్డీ రెండు మన ఇండియన్ గేమ్స్ ఈ ఇండియన్ గేమ్స్ అంటే ప్రతి పల్లెటూర్లలో గాని ప్రతి మండలంలో గాని జిల్లా స్థాయిలో గాని ఈ ఆడే ఈవెంట్స్ ఈ రెండు మొత్తం ప్రపంచంలో కూడా ఈ క్రీడ ఎక్కడ ఆడదు ఇప్పుడిప్పుడు మొదలవుతా ఉంది అందుకే మన ఇండియన్ గ్రామీణ క్రీడ కోకో కబడ్డీ కాబట్టి అది ఒలింపిక్ లో గాని తర్వాత ఇతర టోర్నమెంట్స్ లో పెద్ద టోర్నమెంట్స్ లో గాని దీనికి ప్రాతినిధ్యం లేదు కానీ రాబోయే కాలంలో కూడా మన ఇండియా స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఏది కబడ్డీ గానివండి కోకో గానివండి అంతర్జాతీయ స్థాయిలో అదే విధంగా ఒలింపిక్స్ లో కూడా స్థానం దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను